శుభోదయం. వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. నోట్ల రద్దు విషయంలో ఇప్పటి వరకు ప్రజావిప్పన జగన్ ఇప్పుడు స్పందించడంలో ఆంతర్యం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపణ. మొబైల్ ట్రాన్సాక్షన్స్ పై ప్రజలకు శిక్షణ ఇచ్చి వారి ఇబ్బందులు తొలగించాలి. అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు. రైతుల ఆర్థిక పరిపుష్టికై ప్రత్యేక పథకాలు కల్పిస్తున్న చంద్రబాబు. పిఠాపురం ఎమ్మెల్యే శ్రీశన్ వర్మ స్పష్టీకరణ. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు వ్యాపారులు సిద్ధంగా ఉండాలి. జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సూచన. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి వారవలేకనే జగన్ అవాకులు చవాకులు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శ. నోట్ల రద్దు విషయంలో ఎన్నాళ్ళు స్పందించిన జగన్ ఇప్పుడు మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలకు తెలుసునని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ జగన్ తన వద్ద ఉన్న నోట్లు మార్చుకోవడానికి ఇంతకాలము వెచ్చించారన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మందాల గంగసూర్నారాయణ, ఎంఏ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అంటే 15 రోజులు 20 రోజులు అవుతుంది నోట్ల రద్దు వేరొకరికి 500 కానీ రద్దు చేయడం జరిగింది. మరి జగన్ గారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. మన అందరం చెప్పుకుంటాం 100 కోట్లు దాచుకున్నాడు, ఎక్కడ దాచుకోవడం తెలియదు. ఈ 20 రోజుల నుంచి కూడా అదే కార్యక్రమంలో డబ్బులు మార్చుకునే ప్రయత్నం ఉన్నాడేమో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఈడీఏ 43,000 కోట్లు రికార్డ్ చేసి ఇంత తప్పు చేశాడని చెప్పి రికార్డ్ చేశారు. మరి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇవాళ వచ్చి హెరిటేజ్ మీద మాట్లాడితే హెరిటేజ్ ఇవాళ 25 సంవత్సరాల సంస్థని రెప్యుటేషన్ సంస్థ. ఈ సంస్థని మన అన్నానికి డబ్బులు మార్చడానికి ఎక్కడ సంబంధం? అదే పూర్తిగా ఎప్పటికప్పుడు దాని వార్షిక ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అంతే కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ అందరికీ కూడా తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఇవ్వాలి చెప్పడం కాదు, మేము ప్రతిపక్షం చెప్పాము పెద్ద నోట్ల రద్దు చేయాలి, ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పాడు. తర్వాత కేబినెట్లో డిసైడ్ చేశారు. మేము రికమెండ్ చేసాం, కేబినెట్ రికమెండ్ చేసాం 1,000 కోట్లు 1,000 నోట్లు 500 నోట్లు రికమెండ్ చేసి రద్దు చేయమని. అంతవరకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడుకి మోడీ గారు రద్దు చేస్తారని ఏం చెప్పింది కాదు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు వరకు ఇప్పుడు మాట్లాడి 20 తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతాడు. అసలు ఈ నోట్లు మంచిదా కాదా, నోట్లు రద్దు చేయదు కాదా అన్నది విన్నాను, ఎందుకు మాట్లాడలేదు చూడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నోట్ల విషయంలో ముందుగానే జాగ్రత్త పడ్డారని, ప్రధానికి సలహా ఇచ్చింది నేనే అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల ఇబ్బందులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. 127 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని, మిగతా జనానికి లేవని ప్రస్తుత పరిస్థితుల్లో డెబిట్ కార్డులు లేని వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాత్రికేయుల సమావేశంలో పార్టీ నాయకులు బత్స సత్యనారాయణ, రౌత సూర్యప్రకాశ్రావు, శర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ నిర్ణయము ఇవాళ తీసుకునే నిర్ణయము, వీళ్ళు అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎన్ని నెలలన్న పట్టినాయి. ఒక ఒక ఉజ్జాయింపుగా ఒక డేట్ చెప్పాలంటే సే April 2017 అనుకో, ఆ ఇంకొక డేటో ఇంకొక డేటో అనుకోండి, ఏం తేడా పడుతుంది? ఆ డేట్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామప్ప అని చెప్పి వాళ్ళు చెప్తే ఏం తేడా పడదు, కనీసం ఈ సమస్యలన్నా ఉండవు. ఎందుకు తేడా పడదు అని అంటే క్యాష్ అనేది ఇవాళ నీ చేతుల్లో ఉంటుంది, ఈ నుంచి మారితే మహా అయితే నీ చేతుల్లోకి పోతుంది. క్యాష్ ఏమో సేమ్ అంతే, 15 లక్షల కోట్ల రూపాయల సర్క్యులేషన్లో ఉండేది అంతే ఉంటుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ ఆపరేషన్స్, గోల్డ్ కొనుగోలు ఆపరేషన్స్, 2.5 లక్షల రూపాయలు డిపాజిట్ పైగా చేసిన డిపాజిట్స్ అన్నీ కూడా ఐటీ ర్యాడర్లో ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి గారు గట్టిగా చెప్పి ఇంకొక డేట్ ఫార్వర్డ్ డేట్ ఏదైనా వేరే డేట్ ఏదైనా ఇస్తే, ఏప్రిల్లో మేనో ఏమైనా ఇష్టం వచ్చిన డేట్ ఇస్తే ఎటువంటి నష్టము జరగదు. వాళ్ళు కోరుకున్న వాళ్ళు అనుకున్న ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. ఎందుకనంటే రియల్ ఎస్టేట్లో ఎక్స్ దగ్గర నుంచి ఒకవేళ వైకి భూములు అమ్మితే వై దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ ఎక్స్కి వెళ్తాయి. డబ్బులు ఎక్కడ పోవు, నీ దగ్గర నుంచి ఇక్కడికి పోతుంది, ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది. బంగారం ఒకవేళ YZ కమ్మినాడు అని అంటే ఇక్కడ నుంచి అక్కడికి డబ్బు పోతుంది, బంగారం పోతుంది అక్కడ నుంచి ఇక్కడ డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఇంతకుముందు జెడ్ దగ్గర ఉన్నది ఇప్పుడు వై దగ్గరకు వస్తుంది, ఎక్కడికి పోదు. మొబైల్ ట్రాన్సాక్షన్ పై ప్రజలందరికీ అవగాహన కలిగించి
వారిలో చైతన్యం తీసుకువచ్చి వారికి ఇబ్బందులకు స్వస్తి పలకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కంటిన్యూస్లీ మంత్ ఎండ్కి మీకు కంఫర్టబుల్ సిచ్యువేషన్ కావచ్చు. ఎక్కడ కూడా బ్యాంకుల దగ్గర క్యూలు ఇవన్నీ లేకుండా చేస్తే ఎవ్రీవేర్ పాస్ మిషన్ పెట్టేస్తే చాలా వరకు క్లియర్ అయిపోతే ట్రైనింగ్ ఇస్తారు. దట్ ఈస్ ది ఎగ్జాక్ట్ వర్క్ వీఆర్ డూయింగ్. సాటర్డే రేపు ఎలాంటి ఆల్ కలెక్టర్స్ ఉన్నారు, సాటర్డే ఆల్ స్టూడెంట్స్ పంపిస్తున్నాం. ఎవరైతే 4-5 రోజులు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి పాస్ మిషన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొబైల్ కరెన్సీ పైన పెద్ద ఎత్తున ట్రైనింగ్ డిజిటల్ కరెన్సీ పైన పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చి అందరికి మొబైల్ తీసుకుంటాం. ఇప్పుడు నా అంటే క్విక్ ఫేస్ ఐ వాంట్ టు హ్యావ్ వన్ ఐడియా. వన్ మినిట్ ఈచ్ కలెక్టర్ కెన్ టెల్ వాట్ ఇస్ ది పొజిషన్. రైతులకు ఆర్థికంగా పరిపుష్టి కలిగించేందుకు చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వి శనివర్మ పేర్కొన్నారు. పిఠాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 6 లక్షల రూపాయలు విలువైన వరికోత యంత్రాలను వర్మ రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకునేందుకు ఎన్నో పథకాలు పెడుతున్నారని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి, రైతుల పిల్లలు కొంతమంది నిరుద్యోగ యువకులు ఉంటే వాళ్ళు ఈ ప్యాడీ మిషన్ ద్వారా మరి ఈ సీజన్లో కూడా 4 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా 180,000 రూపాయలు ఒక్కొక్క ప్యాడీ మిషన్ ఇచ్చి దానికి 90,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పి గ్రామాల్లో మరి రైతుల పిల్లలకి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీప్రతిపాడు గ్రామంలో 3 ప్యాడీ మిషన్స్ ఇచ్చాం. అంటే దగ్గర 5,40,000 రూపాయలు విలువ కలిగి ఇచ్చాం. అందులో 2,70,000 రూపాయలు సబ్సిడీ, ఇంకా 2,70,000 వీడు కట్టాలి. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం రైతుకు వెన్నుముగ్గా అండగా నిలబడి రైతుల్ని ఆర్థికంగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి చర్యలన్నీ తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ప్రతి వ్యాపారి సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. బుధవారం తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఎల్పిజి గ్యాస్ డీలర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. కారణం ఏంటంటే సొసైటీ ఇంటర్డిపెండెన్స్ అనేది పెరిగింది. సో ఇప్పుడు దీనివల్ల అంటే మనందరం చెప్పేది ఏంటంటే ఈ సందర్భం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మనం అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఈరోజు కాకపోతే ఎదురైతున్నట్టుగా అది చేసేది అయితే ముందుగానే మనం ఎక్కువ స్థాయిలో మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ పైనీర్ అవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ప్లస్ మనకు కూడా దీనివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. దానిలో భాగంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 70 మంది ఈ పాస్ స్టేషన్స్ మీ దగ్గర పెట్టడంతో పాటు ఎక్కువ యాప్స్ ఇప్పుడు బిజిలీ కానీ లేదంటే బడ్డీ కానీ అవి యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ యాక్చువల్గా సంతలాగా చెప్పడం కాకుండా మీరు కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే బడ్డీ చూసినట్టు మా దగ్గర 4 బడ్డీస్ ఉంటుంది. వాడటం చాలా సింపుల్ నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ జీవితాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో మన డెలివరీ బాయ్స్ కూడా యాక్చువల్ మేము మీతో కన్నా మేము మీ డెలివరీ బాయ్స్ కూడా ఈ యాప్స్ మీద అంటే మీ సమ్మతం లేకుండా వాళ్ళతో మేము చేయడం ఎందుకంటే లేదని మీతో మీరు ఎందుకంటే వాళ్ళకి మనం మనం చెప్పినట్టయితే యాప్స్ మన కన్స్యూమర్స్ కూడా యాప్ తీసుకోమని డౌన్లోడ్ సిటిజన్స్ కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మేము జిల్లా మొత్తం మీద విస్తృతంగా మీటింగ్ పెడతాం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి చూసి వార్వలేకనే వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి ఆరోపించారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుచ్చ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని, చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు నోరు పారేసుకుంటున్నాయని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పాత్రికేయుల సమావేశంలో టీడీపీ నాయకులు జూపీడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని అడ్డుకోవటమే ఒక లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. మొదట
మొట్టమొదటగా రాజధాని నిర్మాణానికి అడ్డుకున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు గడప, ఎక్కే గడప, దిగే గడపలాగా అనేక వ్యాజ్యాలు వేయించి అడ్డుకోవాలని వస్తూ ఉన్నారు. అలాగే పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇవాళ కేంద్రం కూడా పట్టిసీమ పథకాన్ని ప్రశంసిస్తా ఉంది. గుడికాలువని ఉపయోగించుకుంటూ సత్వర ప్రణాళిక కింద నీరు అందించి కొన్ని లక్షల ఎకరాలను కాపాడారని కేంద్రం జలవనరుల శాఖ కూడా అభినందిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున పోలవరం నిర్వాసితుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదారంగా నష్టపరిహారం ఇస్తూ ఉంటే అక్కడ కూడా మోకాళ్ళతో ఉద్యమాలు చేసే విధానంలో వెళ్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా దాన్ని అడ్డుకోవడం, పరిశ్రమలు రాకుండా చేసే కార్యక్రమం. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లు దమ్ము ట్రాక్టర్ల కారణంగా గోతులు పడుతున్నాయి. మండపేట నియోజకవర్గం రాయవరంలో ఎండీఓ ఆఫీసులో జరిగిన సమావేశంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రహదారులపై దమ్ము ట్రాక్టర్లు తిరగడం వల్ల ఈ విలువైన రోడ్లు ఛిద్రం అవుతున్నాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపైకి వచ్చి రహదారులను పాడు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న కేవలం 1500 రూపాయలు 2 చక్రాలకు బద్దలు వేయించుకోకపోవడం వలన ప్రభుత్వ సొమ్ము పాడు చేస్తున్నారు. అలాగే గత సమావేశంలో ఇదే విషయంపై చర్చించారు. అప్పుడే ఎండీఓ జే అరుణ ఎస్ఐ స్పష్టంగా చెప్పారు, జమ్ము చక్రాలతో ట్రాక్టర్ రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారే కానీ ఏ విధమైన కేసులు నమోదు చేయడం లేదు. ఎందుకంటే ఈ వీల్స్కి ప్రత్యేకించి ట్రాక్టర్ని వీల్స్ని బిగించుకోవద్దాం, ప్రత్యేకించి ఒక బద్ద దానికి 8 చక్రం ఒక చక్రాన్ని బిగించుకోవాలి. ఆ చక్రం దానికి సైంటిఫిక్ థియరీగా మనకి బాపట్ల అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇది చేసి మన 2216 జాతీయ రహదారిపై నడిపి చూసి టెస్టింగ్ కూడా చేశారు. సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో జరిగిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. జనచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా గొంచాల చేరుకున్న చినరాజప్ప గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ గొంచాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ముమ్మడి పశువులరావు, ముమ్మడి ధర్మరాజు, ముమ్మడి వెంకటేశ్వర్లు, ఎం సూర్యారాణి, సామర్లకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంగన్వాడి కట్టాలి, బరి బడ్జెట్ కట్టాలి, అలాగే బరే గ్రౌండ్ కట్టాలని చెప్పి సంకల్పించారు. పనిచేస్తాం, ప్రతి గ్రామానికి వచ్చేటికి ఉష్ణోడు ఇక బ్రిడ్జ్ ఉంటుంది, పాలి విరిగిపోతుంది, ఆ బ్రిడ్జి ఓడిపోయి బ్రిడ్జ్ కావాలని చెప్పారు. దాన్ని శాంక్షన్ చేశారు, పని పొందారు అని చెప్పి తెలియజేస్తాం. ఈ రోడ్డు కూడా ఎడలు పోతుంది, ఈ రోడ్డు ఎడలు చేస్తాం, 30 రోడ్లతోటి ఇక్కడ ఇక్కడ నుంచి కడతా కూడా రోడ్డు అవుతుంది, బ్రిడ్జ్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తాం. అలాగే మీ ప్యాస్లో కూడా ఏదైతే మనకి ఇంకా పూర్తికాలు సిమెంట్ రోడ్లు ఉన్నాయో డ్రైన్ ఉన్నాయో అన్ని కూడా కట్టిద్దాం. మరొక రోడ్డు మీరు పెద్ద పట్టుకోవాలి. క్రమశిక్షణకు విఘాతం కలిగిస్తున్నారని సాగుతో అచ్చంపేట గ్రీన్ఫీల్డ్ పాఠశాల నుండి 4 అంధ విద్యార్థులను పాఠశాలను పంపించేయడం అత్యంత హేయమైన చర్య అని అందుల సమాఖ్య అధ్యక్షులు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లోని గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలకు చెందిన అంధ బాలికలు అపర్ణ, నిర్మల, శివ, ప్రసాద్ అనే విద్యార్థులు స్కూల్లో అల్లరి చేశారనే కారణంగా వారిని శాశ్వతంగా పంపించేశారు. ఎంఈఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. విద్యార్థులు మాట్లాడుతూ తమను బయటికి పంపించేయడానికి గల కారణాలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్లో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ పాఠశాలలో ఉన్నటువంటి 4 విద్యార్థుల్ని ఇటీవల కాలంలో క్రమశిక్షణ పేరుతో
మరి తొలగించడం జరిగింది. క్రమశిక్షణకు విఘాతం కలిగిస్తున్నారని, మరి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. నిజంగా క్రమశిక్షణ పరంగా వాళ్ళు తప్పు చేస్తే దండించాలి, కౌన్సిలింగ్ చేయాలి. ఇవేవి కూడా మరి చేయకుండా వాళ్ళని తొలగించారు. అయితే ఇదే విషయం మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే వారు సానుభూతితో స్పందించి మరి దీన్ని సరిచేసి వెంటనే వాళ్ళని పాఠశాలలో చేర్చుకోమని చెప్పి చెప్పారు. ఆ విషయాన్ని కూడా మేము ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి నివేదిస్తూ ఉన్నాం. అయితే ఈ ఒక్క విషయమే కాదు, మరి ఇదే కాకినాడ రూరల్లో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నట్టు కూడా మా అందుల సమాఖ్య దృష్టికి వచ్చినాయి. సర్పవరంలో కూడా 4 విద్యార్థుల్ని ఇదే విధంగా తొలగించారని, మరి ఇది విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచినట్టు అవుతుంది. మరి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే ఈ రకంగా మరి వ్యవహరించడం చాలా దురదృష్టకరం. 2007 నుంచి ఇప్పటిదాకా మాకు ఎటువంటి లోటు రాలేదు సార్. అయితే ఈ సంవత్సరమే మాకు ఎంఏఓ మేడం గారు వచ్చి చాలా ఇష్యూస్ చేశారు సార్. మాకు స్కూల్లో పాత్రలు బాగోపోవడం కూడా చాలా జరిగాయి సార్. జరిగిన తర్వాత ఒకసారి మేము పెద్ద రాజన్ని అని ఒక అన్ని ఉండేవారు సార్, మొబిలిటీ నేర్పిస్తున్నారు ఉండేవాడండి. అయితే ఆయన్ని ఒకేసారి తీసేయడంతో మేము అసెంబ్లీ హాల్లో మామూలుగా కూర్చున్నాం సార్. ప్రిన్సిపల్ సార్ వచ్చాక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మళ్ళీ వెళ్ళిపోదామని సార్. అయితే మేము ధర్నా చేసామని పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఒకరోజు నేను బుక్స్ కోసం అడిగాను సార్. బుక్స్ కోసం అడితేనండి, ఆ రోజే మేము మేడం అండి నీకేం దిక్కు లేదు, ముష్టి కూడా పనికి రావన్నారు సార్. దివీస్ ఫార్మస్యూటికల్ కంపెనీకి స్థలం మంజూరు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డినని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ దివీస్ సంస్థకు స్థలాన్ని జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే సమకూర్చారన్నారు. దివి ల్యాబ్ తీసుకుంటే ఆ భూమి అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిలో. ఆ రోజు రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు సేకరించడంలో ఈ భూమి కూడా ఒకటి. మరి ఆయన ఆ తండ్రి గారు రైతులందరూ కూడా లాక్కునే భూములన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చాడు. ఇవాళ ప్రభుత్వం అయితే ప్రైవేట్కి ఇచ్చేది ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి ఇవాళ ఇండస్ట్రీస్ మెంటల్ని ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పనిచేస్తున్నారు. మరి ఇవాళ అక్కడికి వచ్చి రైతులందరూ రెచ్చగొట్టమే కాకుండా ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు కారిడార్ డెవలప్ అవుతుంది, పెట్రో కారిడార్ డెవలప్ ఉంది, అలాగే 35,000 పెట్రో ప్రొడక్షన్ ఇక్కడ కాకినాడ దగ్గర వస్తున్నాయి. ఇవాళ దివీస్ ల్యాబ్సే కదా అనేక ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉప్పాడు దగ్గర పోర్టు కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి జరగకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పోర్టులు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ప్రతి దానికి అడ్డుపడి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఆఫ్ చేయాలనే ఉద్దేశంలో ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ విచిత్రం ఏంటంటే మరి ఆయన మాట్లాడతాడు ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ డెవలప్ చేద్దామనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఆస్తి ఉంది ఇవన్నీ కూడా కావాలని చేస్తాడని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ లేదు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర, పార్టీ నాయకులు మందాల గంగసూర్ణన, ఎంఏ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాలి వెంకటేశ్వర పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా నగరంలో 3వ రోజున గోడారుకుంట ప్రాంతంలో కొండబాబు పర్యటించారు. తొలుత స్థానికంగా ఉన్న వినాయకుడు ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి జనచైతన్య యాత్రను ప్రారంభించారు. స్థానిక మహిళలు మంగళహారతులతో కొండబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సగర కులస్తులు కేవలం కూలీలుగానే ఉండిపోకూడదని, వారిని కాంట్రాక్టర్లుగా ఎదగాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 16 కోట్ల రూపాయలను బడ్జెట్లో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసంచెట్టి చిట్టప్ప, రాయుడి వెంకటేశ్వర, గుత్తి లచ్చియమ్మ, ముల్లపూడి రాంబాబు, గుండవరపు శాంతకుమారి, మోహన్ కృష్ణ, ప్రశాంతి, పుప్పాల చిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్పీలు పడే కష్టానికి తగిన ఫలితం కల్పించాలని, వారికి వేతనం కల్పించాలని భారతీయ జనతా మజ్జూద్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సబ్బతి ఫణీశ్వర విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆర్పీలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి సబ్బతి ఫణీశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహర్నేశలో కష్టపడి పనిచేస్తున్న ఆర్పీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్డి రాంపల్లంరాజు, వాసుశెట్టి గంగాధర్, వీరన్న చౌదరి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఈ మెప్మా కంట్రోల్లో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు, అదేవిధంగా సిఎస్పీలు, యానిమేటర్స్ ఈ ముగ్గురితోటి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఆర్పీలు కానీ అదేవిధంగా మరి యానిమేటర్స్ కానీ ఈ కమ్యూనిటీ సర్వీస్ విషయంలో ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉన్నారు.
అంచేత ఆర్పీలు మరి వాళ్ళ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అయితే లేదు. మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళని పరిగణలో తీసుకుని వాళ్ళకి తక్షణం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో కూడా కంపల్సరీగా అధికారులు ఆలోచించేవని చెప్తా ఉన్నాం. వాళ్ళకు ఒక వేతనం అంటూ లేదు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా వేతనం ఇస్తే బాగుంటుంది ఆ విధంగా అధ్యయనం చేసి వాళ్ళకి కనీసం వేతనం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మీరు చిన్న సంఘాల నుంచి ఇస్తారా, జిల్లా సమీక్ష నుంచి ఇస్తారా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి గౌరవవేతంగా ఇస్తారన్నది ఇమీడియట్గా ఆ వేతనం ఇస్తూ వాళ్ళ సర్వీస్ని కంపల్సరిగా గుర్తింపులో తీసుకుని అది వాళ్ళ ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తరఫున ఓ రెగ్యులర్ ఎంప్లాయీగా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే భర్తీ చేయదలుచుకున్నారో ఆ భర్తీ చేసినప్పుడు రూరల్ అయితే సీసీలు గాను అదేవిధంగా పట్టణ ఐకేపీ ఏదైతే మెప్మా ఉందో మెప్మాలో సంబంధించిన సీసీలు గాను వాళ్ళు ప్రమోట్ చేయాలని అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో కర్రి రామకృష్ణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి రామకృష్ణ స్వామి మాట్లాడుతూ కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. అయ్యప్ప స్వామికి ఈరోజు లక్ష బిల్వార్చన పూజ, గణపతి హోమం తదితర కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి స్వామి కూడా ఎరుమేలు వెళ్ళి ఎరుమేలులో వామస్వామి ఉంటాడండి, ఆ వామస్వామి దగ్గర ఆగి పేడతులు వేసి స్వామిని సంతృప్త పరిచి తర్వాత శబరిమల యాత్రకి వెళ్ళడం జరుగుతుంది. శబరిమలలో అయ్యప్ప స్వామికి ఇరుముడు ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఇది ఎంతో గొప్ప కార్యక్రమం కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమాన్ని మీరు కనులారా చూడలేరు కాబట్టి మన గ్రామానందు ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఇది తోటి మన పడాల వెంకటరెడ్డి స్వామి గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వాములందరూ సహకరించి ఈ పేడాకుళ్ళ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాతలు కూడా ఎంతో శ్రమతోటి అయ్యప్ప స్వామివారి మీద భక్తితోటి రావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాడనున్నట్లు సిపిఐ నాయకుడు నక్కా కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నక్కా కిషోర్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం అలాగే డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఒక జాథా నిర్వహించబడుతుంది. నవంబర్ 30వ తేదీ నుండి అలాగే డిసెంబర్ 4వ తేదీ వరకు, అలా తర్వాత డిసెంబర్ 6వ తారీఖున కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘాలు వ్యవసాయ సంఘ కార్మిక సంఘ ఇబ్బందులు అలాగే దళిత హక్కుల సాధన కోసం మేము పెద్ద ఎత్తున పోరాడబోతున్నాం. ఈ జాథ ముందు కోనసీమ నుండి బయలుదేరి కోనసీమ అంతా పర్యటించి ముమ్మడివారం కాకినాడ రూరల్ మీదుగా ఇటు పిఠాపురం నియోజకవర్గం తుని ఏలేశ్వరంలో ముగింపు జరుగుతుంది. ప్రధానంగా కోనేరు రంగారావు భూ సిఫార్సు కమిటీలను అమలు చేయాలని, ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సక్రమంగా అమలు చేయాలని, బీసీ సప్లాన్కు చట్టభద్రత తీసుకురావాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న పేద కుటుంబాలందరికీ కూడా 2 ఎకరాల భూమి ఇవ్వాలనే నినాదం పైన ఈ యొక్క దళ ప్రచారం నిర్వహిస్తున్నాం. మనో నేత్ర బ్లైండ్ సొసైటీ చెందిన అందులో నిర్వహించిన ఆర్కెస్ట్రా అత్యంత ఆకట్టుకుంది. కాకినాడ సినిమా రోడ్లో మనో నేత్ర బ్లైండ్ సొసైటీ నిర్వాహకురాలు హేమలత ఆధ్వర్యంలో అందులు పాడిన పాటలు ఆహ్లాదకరంగా సాగాయి. రోడ్డును వెళ్లేవారు ఆగి మరీ విన్నారు. అదేవిధంగా ఎవరికి చూసింది వారు సహాయం అందించి అందులను ఆదుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పెదపూడి మండలం కుమారప్రయం గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. పెదపూడి మండలం కుమారప్రయం గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామ ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తూ
మన ఇంటికి మన ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడ అధికారులకి ఆర్డర్ వేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో జనచైతన్యాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వ అనుమతులు చేసిన పథకాలు అన్నీ ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుత్తుగ సూర్యకుమారి, గ్రామ సర్పంచ్ సిద్ధాంతుల సూరిబాబు, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, సర్పంచుల అధ్యక్షుడు తిబిరిశెట్టి దొరబాబు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎండిఓ చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో జనచైతన్యాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో పరిశీలించడం కోసం, అదేవిధంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్రను నిర్దేశించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గత 1వ తారీఖు నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు వరకు ఈ జనచైతన్యాత్రల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు కుమారప్రియం గ్రామంలో ఈ జనచైతన్యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. నిన్న పుట్టకొండ గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా 80% సంతృప్తి ప్రజల్లో కానవస్తూ ఉంది. ఇంకా కొన్ని చోట్ల మౌలిక వసతుల సదుపాయాల కోసం ప్రజలు కోరడం జరుగుతోంది. వాటిని అన్నింటినీ తప్పనిసరిగా పరిష్కారం చేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. నగదు రహిత బదిలీకి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో నగదు రహిత కొనుగోలు, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు ఏర్పాటుకు వ్యవసాయం, కార్మిక, వాణిజ్య పనులు, ఎక్సైజ్, మందులు తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్ వ్యాపార సంస్థలో ఏర్పాటు చేసిన నగదు రహిత కొనుగోలుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డీడీసీహెచ్ లక్ష్మణరావు, కార్మిక శాఖ డిసి కృష్ణారెడ్డి, డక్స్ కంట్రోల్ ఏడీ డిఎస్ఓ ఉమామహేశ్వరరావు, డిఎం కృష్ణారావు, ఎల్డిఎం సుబ్రహ్మణ్యం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. లేదు, అది లేదు, ఇన్స్టలేషన్ దాన్ని అమర్చే ఖరీదు కూడా ఉండదు. అయితే కార్డ్లెస్ ఫోన్ కానీ ఉన్నట్టయితే 400 రూపాయలు రెంట్ ఉంది, ఇన్స్టలేషన్ కాస్ట్ ఉండదు. అదే నెక్స్ట్ వితౌట్ విత్ కార్డ్ కార్డ్లెస్ 400, విత్ కార్డ్ ఉంటే 200 రూపీస్. అర్థమైందమ్మా. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు విత్ కార్డ్ వాళ్ళేంటే 300 రూపీస్ రెంట్, నో ఇన్స్టలేషన్ కార్డ్. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు నో రెంట్, నో ఇన్స్టలేషన్ కార్డ్, అంతే కదా. సో ఇది ఏంటి, ఇప్పుడు కేవలం 25 మన దగ్గర రిజిస్టర్ అయింది. ఈ యాప్స్ కూడా 184 అయింది. ఈ నెల 28వ తేదీన కాకినాడ వచ్చే మంజునాథ్ కమిషన్ వద్దకు బీసీ సోదరులంతా హాజరై తమ సమస్యలను విన్నవించుకోవాలని బీసీ సంఘం జేఏసీ చైర్మన్ చల్లంగి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్ఎన్ బ్యాచ్ గృహంలో జరిగిన బీసీ సమావేశంలో చల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ మంజునాథ్ కమిషన్ వద్దకు బీసీలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, పొన్నగంటి సత్యనారాయణ, వనపర్తి బద్రి, దానం లాజరబాబు, ఆవుపాటి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీన మంజునాథ్ కాకినాడ రానున్నారు. మరి మంజునాథ్ కమిషన్ సందర్భంగా కాకినాడలో ఎక్కడ ఏంటి అనేది కూడా ఈ ప్రభుత్వం వరకు వెళ్ళలేదు. నిన్న మేము ఒత్తిడి చేస్తే అంబేద్కర్ భవన్లో అని చెప్పి చెప్పడం జరిగింది. అంబేద్కర్ భవన్లో 60% ఉన్న బీసీలు, ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలంగా ఉన్న వారు అంతా కూడా రిప్రజెంటేషన్ పట్టుకొస్తే మళ్ళీ అదే టైంలో అగ్రవర్ణాల వారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు. కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వంకుతో మమ్మల్ని రాకుండా ఆపే కుట్ర జరుగుతుంది. కాబట్టి మేము ముందుగానే అధికారులకు మేము విన్నపం చేసుకుంటున్నాము. ఎందుకంటే కలెక్టర్ గారికి, ఐపీఎస్ అధికారులు ఎవరుతున్నారో ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ప్రత్యేకంగా 28వ తేదీని బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ బీసీ ఎస్టీ వారి యొక్క వాదాన్ని వినిపించుకోవడానికి ఆ రోజు కేటాయించమని, కావలిస్తే మరుసటి రోజు కానీ లేకపోతే ముందు రోజు మాకంటే ఒక రోజు ముందు కానీ ఈ అగ్రవర్ణాలు ఎవరైనా ఉంటే వారు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి వారు కేటాయించమని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మిస్తో మమ్మల్ని ఎక్కడెక్కడ ఆపే అవకాశాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో అదే రకంగా చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వారి వ్యవహరిస్తుంది, ఇది ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని నిరోధించడం కోసమే ముందుగా మేము మెమోరాండం సబ్మిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా 28వ తేదీన బీసీ సోదరులందరూ ముక్త కంఠంతో వచ్చి అంబేద్కర్ భవన్లో జరిగేటటువంటి ఈ బీసీ కమిషన్కి మన యొక్క విన్నపాలు వినిపించుకోవడానికి రావాల్సిందిగా మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాం.
కొత్తపల్లి మండలం అమీనాబాద్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ శ్రీకారం చుట్టారు. జనచేతన యాత్రలో భాగంగా పంచాయతీ భవనం వద్ద జెండా ఎగరవేసి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వీవర్స్ ఏరియా నిర్మించి తలపెట్టిన కమ్యూనిటీ హాల్కు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, టీడీపీ నాయకులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ఈరోజు అమరవెల్లి అమీనాబాద్ పర్యటన చేయడం జరిగింది. గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలో పెడితే రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక అవకాశంగా ఇది జనచేతన యాత్రలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఎక్కడికక్కడ చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా చాలా స్పీడ్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తారు. సభ్యత్వ నమోదు ఇవి మీరు మామూలుగా ఇన్సూరెన్స్ పథకం ఉంది కదా, దాని గురించి చెప్పండి. సభ్యత్వ నమోదంలో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. యాక్సిడెంట్లుగా ఏదే జరిగినా సరే మొన్న 4 చెక్లు పిఠాపురం మండలంలో 2, గొల్పరూరు మండలంలో 1, కొత్తపల్లిలో 1, 4 చెక్లు వచ్చినాయి. 2 లక్షలు చెప్తున్నాయి, 8 లక్షలు 100 రూపాయలు సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది. చంద్రన్న బీమా అన్నది ప్రభుత్వ బీమా, ఇది పార్టీ బీమా, దానివల్ల 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు ఇప్పుడు అమీనాబాద్లో ఆల్రెడీ ఇవాళ అతను రోజు పాపం అతనికి మనం 450,000 రిలీజ్ చేశాం. పని పాటు లేకుండా ఖాళీగా కూర్చుని ముద్రగడ పద్మనాభం అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాపులను తొక్కేస్తున్నారంటూ ముద్రగడ చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదన్నారు. కాపుల కోసం చంద్రబాబు ఎంతో చేస్తున్నారని రాజప్ప పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పద్మనాభం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, బాబును చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్. మరి ఆయన కాళీగింట్లో కూర్చున్నాడు, కూర్చుని 94లో ఉద్యోగం చేశాడు, తర్వాత 20 సంవత్సరాలు ఎంపీగా చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఖాళీ కూర్చున్నాడు. 20 సంవత్సరాలు ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు, ఇవాళ కాపులకి న్యాయం చేస్తారని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం వచ్చింది. కాపులకి కమిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తారు. కాపు విద్యార్థులు కానీ, యువత కానీ, పెద్దలు కానీ అందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేయాలి, కాపులందరినీ కూడా పైకి తీసుకురావడం చేసుకుని కార్పొరేషన్ ద్వారా చేస్తారని చెప్పాడు. కమిషన్ ఏర్పాటు చేశారు, కమిషన్ ద్వారా పనిచేస్తాం, జిల్లా జరుగుతుంది, వాళ్ళు సర్వే చేస్తాం, సర్వే రిపోర్ట్ కూడా వస్తుంది, కమిషన్ కూడా పూర్తి చేస్తాం, తొందరగా చేస్తాం. ఈయన మరి చంద్రబాబు నాయుడుకి అన్యాయం చేస్తున్నాడు, ఏం తొక్కేస్తున్నాడు, ఈయనకి తొక్కుతూ ఈయనకి ఖాళీగా కూర్చుని ఇంక ఈ చంద్రబాబు నాయుడు చేయకూడదు, ఏం చేస్తారని కూడా ఆయన వల్ల అవ్వలేదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున బీసీలకి కాపులను బీసీ అవకాశం కదా, బీసీలు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని ప్రయత్నం మేము చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. అలాగే కాపులకి కూడా అన్ని వర్గాలు అన్ని రకాలుగా మేము తీసుకొస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, ఎడ్యుకేషన్ పరంగా మేము అభివృద్ధి చేస్తాం, విద్యాశాలకు పంపుతాం, అలాగే అనేక కార్యక్రమాలు కాపుల కోసం కళ్యాణ మండపం ఆడతాం, ఇవన్నీ కూడా చేస్తాం. ఆయన ఎన్ని చూశారు ఓరవలేకపోతున్నాడు, కాపులు తొక్కుతున్నాడు, ఏం తొక్కుతున్నాడు చెప్పానండి. ఇది చెప్పిన కార్యక్రమం వాస్తవం కాదే, ప్రజలు అర్థం చేసుకోండి. కష్టపడి పండించిన తమ పంటలను పందులు నాశనం చేస్తున్నాయని అమీనాబాద్ రైతులు వాపోతున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన కొండల నాగేశ్వరరావు అనే రైతు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ తాను కష్టపడి అప్పు చేసి పంట చేతికి వచ్చే టైంలో పందులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. తక్షణం పందులను అరికట్టాలని ఆయన కోరారు. పందులు చెప్పి తినేస్తుంటే ఇంటి జరుగుతుంటే మాయగా తింటే మాయగా అంటున్నారు. రోజు 25-30 పందులు వచ్చేస్తున్నాయండి, తినేస్తున్నాయి. వీటి మీద కురవలు కూడా అనారోగ్యం పెరుగుతున్నది, జబ్బులు వచ్చేస్తున్నాయండి. ఇంటికి వెళ్ళి చెప్తుంటే మా కాదు, మా ఇంటికి రాక అంటున్నారండి. ఆ ఇంటికి వెళ్తే ఆయన మాయ కాదు అంటున్నారండి, ఇంటికి వెళ్తే వీళ్ళు మాయ కాదు అంటున్నారండి. పంచాయతీ చెప్తే పంచాయతీ ఏం పట్టించుకుంటాం లేదండి, మేము ఇలా బాధపడిపోతున్నామండి. పంట శుభ్రంగా తినేస్తున్నాయి, చూడండి ఒకసారి వచ్చి పనుల్లోకి. మామూలుగా నేను కొండలు నాగేశ్వరరావు మా ఇంటి పేరు. మామూలుగా మా తండ్రి పాపయ్యారండి. మామూలుగా వెళ్ళి చెప్తుంటే ఏమీ రెక్క చేస్తలేదండి. అంత మూలాన్ని మీరు చేరీ తీసుకు నాది అమ్మిలిపేట ఊరండి. పంట ముఖానికి వచ్చేసింది చేను, ఊరి దగ్గరే ఆంజనేయ బొమ్మ దగ్గర ఉన్నదండి చేని. హైదరాబాద్లో జరిగే మాదిక ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ నాయకుడు వల్లూరి సత్యబాబు మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంఆర్పిఎస్ నాయకులు మాదిక ధర్మయుద్ధ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాదిగ మాట్లాడుతూ సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీ మాన్య శ్రీ కృష్ణ మాదిగ గారు తలపెట్టిన మాదిగల ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయట కొరకు మరి యొక్క పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతున్నది. అదేవిధంగా మరి గత కొద్దిగా కదా గడిచిన సంవత్సరాల నుంచి కూడా ఎస్సీలను ఏబీసీడీలుగా చేయాలని మాన్యశ్రీ కృష్ణమాదిక్ గారు
23 సంవత్సరాల నుంచి అలు పెరగని ఉద్యమం చేస్తున్నాం జరుగుతున్నది. అదేవిధంగా మరి పెరాడ్స్ గ్రౌండ్లో జరిగే ధర్మయుద్ధ మహాసభను మాదిగా మాదిగా ఉపకులాలు వచ్చి ఆ సభను విజయవంతం చేసి ఎస్సీలను ఏబీసీడీగా సాధించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోట్ల రద్దు విషయంలో ఇప్పటి వరకు పెదవిప్పిన జగన్ ఇప్పుడు స్పందించడంలో ఆంతర్యం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపణ. మొబైల్ ట్రాన్సాక్షన్స్ పై ప్రజలకు శిక్షణ ఇచ్చి వారి ఇబ్బందులు తొలగించాలి. అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు. రైతుల ఆర్థిక పరిపుష్టికై ప్రత్యేక పథకాలు కల్పిస్తున్న చంద్రబాబు. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్ విష్ణువర్మ స్పష్టీకరణ. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు వ్యాపారులు సిద్ధంగా ఉండాలి. జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సూచన. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి వారవలేకనే జగన్ అవాకులు చవాకులు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. రాత్రి 8:30 వరకు ప్రసారమయ్యే SLT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.